రాజధాని సినిమాను ప్రదర్శించకుండా చేయడం చూస్తే ఒక్క సినిమాకే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలిపారు. శుక్రవారం కొండాపురంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో యాత్రవన్ను రిలీజ్ అయినా ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. రాజధాని సినిమాను ప్రజలు చూస్తే ఎక్కడ సిగ్గు తీస్తారోనని జగన్ భయపడుతున్నారన్నారు. సినిమాను చూసినా చూడకపోయినా ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. యువత ఉపాధి ఉద్యోగాలకు పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం తద్వారా వచ్చే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదన్నారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకార్, జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, మండల మాజీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రినాయుడు, మాజీ సర్పంచి చాగంటి కృష్ణ, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్, తెలుగు రైతు నియోజకవర్గ కార్యదర్శి నర్రా చెంచునాయుడు తదితరులు పాల్గొన్నారు. రిలీజ్ అయితే జగన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు వణుకు పుట్టింది. వాళ్ళకి రాజధాని మీద కంప్లీట్ గా ఏం జరిగిందో సినిమా రూపంలో తీసి రిలీజ్ చేస్తే గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. అంటే ఒక సినిమా రిలీజ్ చేస్తే సినిమాని చూసి భయపడిపోయి పోలీసులు పంపించి థియేటర్ల మీద దాడి చేయించి సినిమాని ఆపేయమని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. మరి అదే మీరు కూడా యాత్ర అనే సినిమాలు తీశారు. యాత్ర మొదటి భాగం తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కూడా వచ్చింది, కానీ ఏ రోజు తెలుగుదేశం ఇలాంటి తప్పుడు పనులు చేయలేం. కానీ మీరు ఆ సినిమా కానీ ప్రజలు చూస్తే మిమ్మల్ని చెప్పుతో కొడతారు, నోట్లో ఊస్తారని చెప్పేసి ఈరోజు మీరు భయపడిపోయి ఆ సినిమాను ఆపేశారు. నువ్వు 3 రాజధానులు అన్నావు, కనీసం ఈరోజు 5 ఏళ్ళు కంప్లీట్ కావస్తుంది, ఒక్క రాజధానికి కూడా దిక్కు లేదు, ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుకు పెట్టలేదు. మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, కాళహస్తి ఎమ్మెల్యే, వాడు మరీ అసలు వాడు లాంగ్వేజ్ వాడు అసలు వాడు ఎట్లా ఎమ్మెల్యే కూడా అర్థం కాదు, రాజధాని కూడు పెడుతుందా అంటున్నాడు. సిగ్గు శరం ఉంది వీళ్ళకి మాట్లాడటానికి. ఈరోజు రాజధాని లేకపోతే భవిష్యత్తు లేదు, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కుటుంబంలో కూడా యువత ఉద్యోగాల కోసం బెంగళూరుకో మద్రాసుకో హైదరాబాద్కో పోతున్నారు. అది సిగ్గు తెలుసుకోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే ఏ రాజధానికి వెళ్ళాలి, ఏ సిటీకి వెళ్ళాలి? 5 కోట్ల జనాభా ఉండే ఈ ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు కావాలంటే దానికి తగ్గ రాజధాని కావాలా, దానికి తగ్గ ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు రావాలి, ఇవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు రాష్ట్ర ఆ సినిమా కనుక ప్రజలు చూస్తే మిమ్మల్ని చెప్తూ కొడతారని చెప్పి ఈరోజు ఆ సినిమాను మూసేయడం జరిగింది. కానీ ప్రజలకు అన్నీ తెలుసు, సినిమా చూసినా చూడకపోయినా కూడా ప్రాక్టికల్గా అన్నీ ఈరోజు రాజధాని విషయం కానీ పోలవరం కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో అయితే కనీసం ఎక్కడ ఒక తట్టమట్టి కూడా ఇలా. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కొండాపురంలో కామధేను ప్రాజెక్టు కానీ ఈ మండలంలో అన్ని గ్రామాలకి రోడ్లు వేసిన కంత తెలుగుదేశం పార్టీ. నేషనల్ హైవేలు కానీ కామధేను ప్రాజెక్టు కానీ చింతలదేవి ఫారం కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమం, దాదాపు 6 సబ్స్టేషన్లు తీసుకొచ్చాము, 27,000 టాయిలెట్లు కట్టించాము, 4,600 ఇళ్ళు కట్టించాము, చెక్ డ్యాములు కొన్ని 100 చెక్ డ్యాములు కట్టించావు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫైబర్ చెక్ డ్యాములు తీసుకొచ్చి ఈరోజు వర్షాలు పడకపోయినా కూడా పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ ఆ చెక్ చెక్ డ్యాములో నీళ్లు వాడుకొని ఈరోజు చాలామంది సార్ అయ్యా మీరు కట్టించిన చెక్ డ్యాముల్లో నీళ్ల వల్ల మేము పంటలు పండించుకున్నాం అని చెప్పి చాలామంది నాతో చెప్పడం జరిగింది. అదే ఉత్తర కాలం ఉంది, ఉత్తర కాలంని కంప్లీట్ చేసి కొమ్మి గ్రామం వరకు తీసుకుపోయిన ఘనత తెలుగుదేశం పార్టీ. కొండాపురం జలదంకి మండలంలో 600 క్యూసెక్లు 1000 క్యూసెక్లు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. అట్లా సోమశిల హై లెవెల్ కెనాల్ టెండర్లు పిలిపించింది తెలుగుదేశం పార్టీ. ఉదయగిరిలో హాస్పిటల్, మింజిమూరులో హాస్పిటల్, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక రిమోట్ ప్లేస్ అయినటువంటి ఉదయగిరి లాంటి ఏరియాలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈరోజు ప్రజలందరూ గుర్తించారు తెలుగుదేశం ఏం చేసిందా, వైసీపీ ఏం చేసిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కంపేర్ చేసుకొని బేరేజ్ చేసుకొని ఖచ్చితంగా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఓట్లేయాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. మేము
వదిలి పెడితే బ్రహ్మరథం పట్టారు మాకు. అంటే మమ్మల్ని చూసి కాదు, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని చూసి. ఈరోజు సంఘం రోడ్డు నెల్లూరు పోవాలంటే కలిగిరి నుంచి నెల్లూరు పోవాలంటే ఆ సంఘం మీదుగా ఎంత దారుణంగా దయనీయంగా ఉందో చూడండి. మాకట్లో గుంతలు. అదే తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గం వరకు కంప్లీట్ చేశాం. అవతల ఆ రోజు అవతల పట్టించుకోలేం. రేపు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదట నెల్లూరుకు పోయేదానికి ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఆ రోడ్డు చాలా అవసరం, దాన్ని కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా ఉత్తర కాలువ నుంచి కలిగిరి చెరువుకు కూడా లిఫ్టు లాస్ట్లో మేము ప్రయత్నం చేస్తాం, కానీ కొన్ని కారణాల వల్ల టైం సరిపోక చేయలేకపోయాం. ఈసారి దాన్ని కూడా చేస్తాం. ఇప్పుడు ఈ ఉత్తర కాలువ కూడా ఎక్కడెక్కడైతే చాలామంది డిమాండ్లు ఉన్నాయి, ఒక 2-3 చెరువులకి నీళ్లు కావాలా లిఫ్ట్ ద్వారా అని చెప్పి కొండాపురం కానీ ఇంకా 2-3 గ్రామాలకి, వీటికి కూడా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అందుకనే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. మళ్ళీ తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు ఉండదు. తప్ప ఈ దుర్మార్గుడు కనుక పొరపాటున ఓట్లు వేసామంటే మళ్ళీ ఈ రాష్ట్రం అధోగతి పాలవుద్దని అని చెప్పి తెలియజేస్తాం. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.